హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇందులో ఇవాళ మనం ఓన్లీ చిన్న పుంజులే పెట్టామండి, పెద్ద పుంజులు అనేది పెట్టలేదు. అంటే మెయిన్ నాకు కొద్దిగా వేరే పనుల ద్వారా మనం పెద్ద పుంజులు పెట్టడం అవ్వలేదు. మళ్ళీ ఎప్పటిలాగా పెద్ద పుంజులు రావాలి, సైజులు అన్నీ రావాలి, ఎక్కువ కూర రావాలంటే ఇంకో 10 రోజులు టైం పడుతుందండి. అంతవరకు ఖాళీ ఉండలేక వీటి మీద ఉన్న దీని మీద మనం ఉన్న చిన్న కోళ్ళు పెట్టాం. వాటాలు, పెద్ద పెద్ద పందాలు, పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్న వాళ్ళకి సెట్ అవ్వు. ఏదో సరదాగా ఆదివారం పూట ఖాళీగా ఉన్నప్పుడు కట్టుకోవడానికి బాగుంటాయి, లేదంటే శుభ్రంగా తయారు పెట్టుకుని పండగ చేసుకోవడం బాగుంటాయి. అంతే తప్ప మెట్ట వాటం, రిచ్ వాటం, ఆ లైను ఈ లైను అలాంటి వాళ్ళకి సెట్ అవ్వు. ఇవేవి కాకుండా డబ్బులాడితే చాలు అనుకున్న వాళ్ళకి సెట్ అవుతాయి. వీటి యొక్క తప్పిన వీడియోలు నేను పెడతాను, మీకు చూడండి, బాగుంటే తీసుకోండి, బాగోపోతే వదిలేసేయండి. ఇవి బయట తిరిగి కొనుక్కోండి, బయటే తిరిగి కొనుక్కోండి. ఎందుకంటే మేము బయట తిరిగి కొంటాం కాబట్టి ఆ బయట తిరిగిన ఛార్జీ మీ మీద పడుతుంది అదండి. అంతే తప్ప ఇది మా ఊర్లోనే 2000కి వస్తుంది, మా ఊర్లో 2500కి వస్తుంది అంటే వాళ్ళు మీ ఊర్లోనే కొనుక్కోండి. ఎందుకంటే ఆన్లైన్లో ఎవరు కూడా అదే రేటు కొనేసి మీకు ఇవ్వరు, ఖచ్చితంగా లాభం తీసుకుంటారు. ఫోటో తీయాలి, దాని యొక్క తప్పిని తీయాలి, మళ్ళీ మీకు దాన్ని బాక్స్లో పెట్టి పంపించాలి. ఇది ఎవరు కూడా ఫ్రీగా చేయరు, లాభం తీసుకునే చేస్తారు అదండి. అది ఎందుకు చెప్తున్నానంటే అది మనం పంపించినప్పుడు ఇది మా ఊర్లోనే 2500 ఉంటుందండి, మీ ఊర్లో 2500 ఉంటుంది, మరి ఈ ఊరి నుంచి ఆ ఊరు తెచ్చుకున్నావు కదా, ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పడుతుంది, నేను తిరిగినందుకు ఆకర్షణ ఛార్జీ కూడా పడుతుంది. అవి ఆలోచించుకుని ఎవరైనా అడగండి. చిన్న కోళ్ళకైతే రేటు తగ్గదండి, పెద్ద ఆటల్లో రేటు తగ్గుతుంది. ఓకే అండి. అలాగే మాకు ఫోన్పే నెంబరు ఇదేనండి మాది. అలాగే మాకు ఎవరు ఫోన్పేలో అడ్వాన్సులు గట్రా కొట్టకండి, ఎవరికైనా కావాలంటే ఫుల్ పేమెంట్ కొట్టాలి, పంపిస్తామండి. ఫుల్ పేమెంట్ కొడితేనే వస్తుంది, అంతే తప్ప సగం కొట్టి 1000 కొట్టి తర్వాత మిగతా పంపిస్తాను కదంటే అవ్వదు. అలాగే కొన్ని కొన్ని దూరం ఏరియాలు ఉంటాయండి, కొద్దిగా గుర్తుంచుకోండి. కరీంనగర్ ఒకటి, రేపల్లె, తెనాలి, వనపర్తి, అటువంటి వాళ్ళకి ఎవరికి కూడా చిన్న కోళ్ళు కొనుక్కోవద్దు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ కూడా స్పీడ్గా అవ్వదు. దగ్గర దగ్గరగా హైదరాబాదు, ఇలా విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరుకి అయితే ప్రాబ్లం లేదు.